బిగ్ బాస్ లో అవకాశం కూడా చాలా మందికి రాదు కదండి ట్రై చేస్తూ ఉంటారు అది రావడం ఫస్ట్ అదృష్టం ఏమో మీకు నాకైతే చాలా అప్పుడే లాక్ డౌన్ జాబులు లేవు యూట్యూబ్ లో చేద్దాం అంటే కెమెరాలు లేవు ఫోన్లు తీద్దాం అంటే ఏం చేయాలో తెలియదు ఇలా చాలా ఉన్నాయి చాలా ఉన్న టైంలో నేను రీల్స్ టిక్టాక్లో అవి ఇవి చేస్తున్నాను చాలా వైరల్ అయిపోయినాయి 30 మిలియన్ 40 మిలియన్ 100 మిలియన్ కొన్ని వీడియోస్ అయితే అలా బాగా వైరల్ అయిపోయి చాలామందికి తెలుస్తున్నా నేను మన టూ స్టేట్స్లో ఇటే కాకుండా నాకు బెంగళూరులో చెన్నైలో నార్త్లో కూడా బాగా నా ఫ్రెండ్స్ ఉండటం వల్ల నేను వాళ్ళతో వీడియోస్ చేసి అక్కడ కూడా కొంచెం మంచి ఫేమ్ ఉంది సో ఈ టైంలో నన్ను చూసి బిగ్ బాస్ వాళ్ళు నన్ను అడగటం జరిగింది నేను బాబు మీరు నాకు పే చేయపోయినా పర్లేదు నేను వచ్చేస్తాను అన్న అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేసిన అంటే అలా ఏం లేదండి మీరు చెప్పండి నాకు బాగానే ఇచ్చారండి బాగానే కాదు నంబర్ చెప్పలేము బట్ దే పేడ్ మీ వెరీ గుడ్ ఎందుకంటే నాకేం వీక్లీ రెమ్యునరేషనే కదా వీక్లీ ఉంది అంటే మనకి ఏమీ లేని అక్కడ ఏంటంటే పెద్ద ఆపర్చునిటీ 10 వారాలు ఉన్నా నేను 10 వారాల్లో నేను 70 డేస్ రోజు ఆడియన్స్ కనిపిస్తూ ఏంటో తెలిసింది నేను 70 డేస్లో నేను భయపడేవాడిని అసలు నా గురించి ఏం తెలుసుండేది బట్ ఎప్పుడైతే బయటకు వచ్చానో ఆ రోజు ఎంతమంది బాధపడ్డారో ఎంతమంది అరే వీడి ఇంకా డిజర్వింగ్ రా వీడి ఉండొచ్చు అని చెప్పి ఫీల్ అయ్యారు అదే గెలుపు నాకు నాకు అది ఫుల్ హ్యాపీ ఫస్ట్ నా క్యారెక్టర్ ఏంటో తెలిసింది జనాలకి లేకపోతే ఇప్పుడు చూడండి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేప్పుడు చాలామంది నెగిటివ్తోనో లేకపోతే ఆ డీఫేమ్ అయ్యో వీడేంట్రా ఇలా ఉన్నాడని తెలుసు ఇలా చాలామంది అవుతారు నాకేంటంటే నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది నాకు బిగ్ బాస్ తర్వాత నాకు ఆపర్చునిటీస్ రావాలి సో నాకు అది బిగ్గెస్ట్ టాస్క్ ఎలా ఇద్దో ఎలా డీఫేమ్ చేసుకోవద్దు ఫేమ్ అవ్వాలి అని అనుకో అయితే నాకు నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎర్లియర్ సీజన్స్లో బిగ్ బాస్లో ఉన్నోళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మహబూబ్ మా అందరికి ఎందుకు నచ్చుతాడంటే వాడి బిహేవియర్కి వాడు ఎలా ఉంటాడో అదే ఉండు నువ్వు ఏం చేయగల బీ యువర్ సెల్ఫ్ అంతే అన్నారు నేను ఆ ఫిక్స్ నాకు ఆ జిమ్ తిండి టాస్కులు ఇయే ఉండిద్ది బిగ్ బాస్ ఇది చెప్పాడు అది చెయ్యాలి మనం అంతే సో అదే ప్యాటర్న్ వచ్చేసింది ఏ అమ్మాయితో కనెక్షన్ లేదు ఏ మనం ఎక్కువ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవాడిని బయటకు వచ్చిన రోజు కూడా వీడు చాలా కష్టపడ్డాడు ఉండాలి ఇది మీరు బయటకు వచ్చినప్పుడు వైరల్ అయ్యకంటే లాస్ట్లో మళ్ళీ హౌస్ మేట్స్ కలవాలని వెళ్ళినప్పుడు ఏదో హింట్ ఇచ్చారు సోహెల్కి అనేది వైరల్ అయింది లేదండి ఎక్కువగా సోహెల్కి ఆ క్వశ్చన్స్ వెళ్ళాయి మీకంటే కూడా మీరేం చెప్తారు దాని మీద అయితే మనం చెప్పింది వేరే అక్కడ ఇప్పుడు స్టార్ మా వాళ్ళు అయితే ఇప్పుడు టెలికాస్ట్ చేసినప్పుడు వాళ్ళు చూడరండి చూస్తారు కదా ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరిగింది ఎడిట్ జరిగింది ఎడిటర్ చూస్తాడు కదా అరే వీడు ఏదో చేస్తున్నాడు రా అని వాళ్ళు చూసే కదా పోస్ట్ చేసింది అలా రోల్ చేసి ఇప్పుడు దాంట్లో అక్కడ మ్యూట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మనం చెప్పిన ఏదైనా కానివ్వండి మ్యూట్ చేసేసి ఏదో మ్యూజిక్ యాడ్ చేసేసి పెట్టేసామనుకోండి ఇప్పుడు సోహెల్ 3 అని చెప్పేసి చెప్పామన్నారు సోహెల్ చాలా ఫేమ్ ఉంది అడిగి అప్పుడు అవును అభిజిత్ ఎంత ఫేమ్ ఉందో అంత అప్పుడు చెప్తున్నా అప్పుడు సోహెల్కి ఎంత ఉందో అభిజిత్ గారికి ఎంత ఉందో తనకు కూడా అంతే ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎవరు విన్నర్ అన్న టెన్షన్లో నేను 3 అని ఎందుకు చెప్తా ఒకవేళ చెప్పేవాడిని అయితే ఇప్పుడు నేను బిగ్ బాస్ని కాదు వాడి నంబర్ డిసైడ్ చేయడానికి వాడు డబ్బులు తీసుకుంటాడని తెలియదు అక్కడ చాలా ఉన్నాయి దెర్ ఆర్ మెనీ క్వశ్చన్ మార్క్స్ ఓకేనా క్లారిటీ ఇచ్చారా తర్వాత మీరు లేదండి నాకు 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 అదే యాక్చువల్గా సోహెల్ చెప్పారు కానీ మీరు మాత్రం క్లారిటీ నాకు అంటే ఇద్దరు ఇప్పుడు మనం ఒక తప్పు చేసామనుకోండి 100 మంది చూపిస్తారు కరెక్ట్ చేసామనుకోండి ఒక్కడు కూడా చూపిడు ఇప్పుడు అలాంటి టైంలో అది నాకు తెలుసు నేను అది చేశానా లేదనేది నాకు తెలుసు ఇప్పుడు చెప్పాల్సిన వాళ్ళు చెప్పుకుంటారు మాట్లాడుకుంటారు సో నాకు అన్నెసెసరీ అనిపించింది ఇప్పుడు సోహెల్కి నేను చెప్పాను కొన్ని డబ్బులు తీసుకుని వాడు ఎందుకు తీసుకుంటాడు 25 లక్షలు ఇస్తారని మొత్తం మా ప్లాన్ అది మాది కాదు కదా ప్లాన్ బిగ్ బాస్ గేమ్ అది బిగ్ బాస్ గేమ్లో వాడికి ఒక ఆపర్చునిటీ వచ్చింది వాడు తీసుకోవాలా వద్దా అనే టైంలో హి టుక్ ఏ డిసిజన్ yes నైస్ డిసిజన్ ఇప్పుడు ఆ డిసిజన్ వల్ల చాలా మంది హ్యాపీ yes ఇప్పుడు దాన్ని కొట్టేసి మహబూబే ఇచ్చాడు 25 లక్షలు అంటే నా జేబులో నేను ఏమని ఇచ్చాను బిగ్ బాస్ గేమ్ అది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హి టుక్ దట్ డిసిజన్ అంత పెద్ద డిసిజన్ ఎవ్వరు డేర్ చేయలేదు తను డేర్ చేసి తీసుకున్నాడు అండ్ మీరు చూస్తే ఆ 25 లక్షలు తీసుకునే ముందు వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు తీసుకోవాలా వద్దా ఏంటి
ఇంత కథ జరిగింది అక్కడ. మళ్ళీ వాళ్ళ తమ్ముడిని అడిగితే లేదు మనం ఇంత ఇంత డబ్బులు మనం ఇద్దాము అప్పుడే నువ్వు తీసుకో, డబ్బులు ఇంపార్టెంట్ కాదు మనకి అని చెప్పినప్పుడు అక్కడ డిసిజన్ తీసుకోవడం జరిగింది. ఇది జస్ట్ మనం నంబర్లు చూపించగానే లేకపోతే నేను ఏదో చెప్పంగానే జరిగింది కాదు కదా. అలాగా మొత్తానికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మీకు జరిగింది అంటే సోహిల్ లేదు నాకు చెప్పలేదు నేను చూడలేదు అనే చెప్పాడు. అవును మాకు తెలుసు కదండి. ఇప్పుడు ఇప్పుడు అంత పెద్ద టెలివిజన్లో ఇప్పుడు టెలికాస్ట్ చేసినప్పుడు చూస్తారు కదా ఎవరన్నా. ఆడియన్స్కి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.